Hey, Charlie. Hey. ఎంతా అని కుట్టుకులి 50 రూపాయలండి మా చెల్లెలికి నొప్పి పుట్టకుండా కుట్టినందుకు ఇదిగో 200 తీసుకో త్రిమూర్తులు గారు దేవుడు అన్ని చోట్ల తనే ఉండలేక అమ్మను తయారు చేశాడంటారు కానీ ఈ చెల్లాయికి మాత్రం అన్నను చేసి ఇచ్చారండి హలో ఏంటి వారానికి 3 సార్లు ఇదే బ్లూ కలర్ టై కడుతున్నా ఈ డ్రెస్ లోని మీరు స్మార్ట్ గా కనిపిస్తున్నారు కానీ నా అన్న ముక్కు పడక కొట్టించుకోమన్నలేదంటి ఇంకా అందంగా కనబడతామని భయం వేసి ఏ అందంగా కనిపించకూడదా అప్పుడు అసలు వదిలిపెట్ట బుద్ధి కాదోయ్ ఏ నన్ను వదిలేయాలనుకుంటున్నారా మరి 6 నెలలకు ఒకసారి నువ్వు పురుడు పోసుకోవాల్సి వస్తుందని 9 నెలలకు ఒకసారి కదా ఇది 6 నెలలకు ఎలా వీలవుతుంది అది మీ మమ్మీ నడికి చెప్తుంది వస్తానాయ్ ఎలా మమ్మీ ఆ మీ నాన్న అమృతాంజన్ మహా స్ట్రాంగ్ టైప్ గాని నో నోరు మూసుకుని పద స్నానం చేద్దు గాని నాన్న వెళ్ళొస్తా జాగ్రత్త బాబు धवलेश्वर आनकट के अटवैपु वेस्ट गोदावरी डेल्टा इटवैपु ईस्ट गोदावरी डेल्टा आयकट्टुलो कोन्नि लक्षल हेक्टार्लु सागु चेपडुतुन्नारु कालव नील वल्ल एन्नि लक्षल हेक्टार्लु बागुपड्डायो कालव अंदकपोवडं वल्ल एंतो भूमि निरुपयोगं अयिपोतुंदि सो ई सागर जवहर कालवलागा गोदावरी नुंचि मरो कालव तेलंगाण वैपु प्लान चेस्ते अटवैपु भूमुलु कूडा मागाणिगा मारि प्रजलकु प्राणवायु अवुतुंदि एंतो कालंगा मनं एदुरु चूस्तुन्न ई प्राजेक्ट केवल मन मुख्यमंत्री गारे चोरवल शांक्षन अब मन जिला परधि पला दी कल कोसम गवर्नमेंट को कालव निर्माण कये फला आया रैत दी सेक वारी मार्केट धर चल की एकर एंतो एंक्वर सर्वे चाहिए గవర్నమెంట్ సొమ్ము కాబట్టి ఎకరానికి ఇంకో లక్ష ఇప్పించమనని మీ ఎంఆర్ఓ గారికి ఎకరానికి 5000 ఇస్తాం ఇక్కడ మీరు మ్యాటర్ పోస్ట్ చేశారు అక్కడ ఇదే మ్యాటర్ డెలివరీ చేస్తా लक्ष्य असल लक्ष्य तो पुटन मनिषिनी 24 अवर्स वर्क चेयरने लक्ष्य तो देशा राष्ट्रा जिला मंडला ग्रामा मिनी सीएम लागा मुंदुकु नडिपिंचालने लक्ष्य तो एमआरओ अय्यारु अंदुकने चच्चिना ఒక రూపాయి కూడా లంచం తీసుకోవాలి మా పని నేను చేయడానికి కూడా మీరు లంచం ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసులో బిల్లబంట్రోతులు కూడా బిల్డింగులు కడుతున్నారు ఇక్కడ 10 ఎకరాలున్న రైతు కూడా పూరి గుడిసెలో ఉంటున్నాడు రేపటి నుంచి నిజాయితీగా ఉండే నాలంటి వాడికి కూడా మేపడం మొదలెడితే ఇంకా ఈ పొలాల మధ్యన మీరు నడిచేందుకు గట్లు కూడా మిగలం మీ పొలాల్లో మీరు పండించింది మీరు రుచి చూడాలన్న లంచం ఇచ్చుకోవాల్సిందే నాకు అన్నం పెట్టే ప్రభుత్వం అంటే ఎంత విశ్వాసమో అందరికీ అన్నం పెట్టే మీరన్న అంతే గౌరవం పొలం రేట్లు తక్కువ రాసి మీకు అన్యాయం చేయలేను ఎక్కువ రాసి ఉద్యోగానికి ద్రోహం చేయలేను అయ్యా ఆ మాటే చెప్దాన్నే ముందుకొస్తూ ఉంటే ఆ ఏదో తగిలి కింద పడ్డానండి ఏం చెబుదాం అనుకున్నా మీ క్యారెక్టర్ గురించి చెప్దాం అనుకున్నా ఆ క్యారెక్టర్ ఏంటో ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఎంఆర్ఓ అయినా ప్రభుత్వం జీపు తీసుకోకుండా
సొంత డబ్బులతో పెట్రోల్ పోసుకుని సొంత బుల్లెట్ మీద ఊళ్ళు తిరుగుతూ ఆ మాట అన్నవాడి చంప పగలగొడుతూ ఊళ్ళో మణి దీపంలాగా కాపు కులంలో ఆణిముత్యంలాగా ఉన్నారని. ఆణిముత్యాలు కాపు కులంలోనేనా? వేరే కాస్టులో లేరా? ఎందుకున్నారండి? కమాసులో ఉంటారు, గౌడాసులో ఉంటారు, బ్రాహ్మిన్స్లో ఉంటారు, వేలమాసులో ఉంటారు, అన్ని కులాల్లోనూ ఆణిముత్యాలు ఉంటారండి. ఒక ఆణిముత్యాలే కాదండి, మంగళహారతులు, అగ్ని పర్వతాలు, మండే గుండెలో కూడా ఉంటాయండి. తెలుసుకున్నావుగా, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. పైకొస్తావు పో. ఇప్పుడు చావలేదు అదృష్టం. ఎవడు కనిపెట్టాడ్రా బాబు ఈ లంచాన్ని? క్వార్టర్ పంపించు. అలాగే సార్, కూర్చోండి. ఓల్డ్ మంకో క్వార్టర్ పంపు. పంపిస్తానులే. రే బాజీ అనా, ఇది అడుసు మిల్లికి, ఇది గుత్తులు తీసుకెళ్ళి ఓ తంసం పట్టుకెళ్ళు. సరే, రెండు గ్లాసులు పట్టరా. అలాగే సార్. ఏం కావాలి సార్? సార్ ఏం కావాలి సార్? సార్ సార్ ఏం కావాలి సార్? సార్ ఆగండి సార్. సార్ సార్ ఎవరు సార్ మీరు? ఏం కావాలి మీకు? లైసెన్స్ ఉందా? ఉంది సార్. బార్ కా షాప్ కా? ఈ లూజ్ అంతా తీసుకుని వీడి జేబు ఎక్కించండి. షాప్ సీజ్ చేయండి. ఇది పద్ధతి కాదు సార్. చెప్పుతో కడతా రాజకీయాలు. వైన్ షాప్ లైసెన్స్ తీసుకుని బార్ మెయింటైన్ చేస్తూ పద్ధతుల గురించి మాట్లాడతావా? జేబు. బ్రదర్స్ కి తెలిస్తే గొడవలు అయిపోతాయి, తర్వాత మీ ఇష్టం. బ్రదర్సా? నమస్తే అన్న. నమస్తే సార్. నమస్తే. నా పేరు విష్ణం శెట్టి బాపునీడు, వీళ్ళు నా తమ్ముళ్ళు. ఈ షాప్ మా జాయింట్ ప్రాపర్టీ. అది ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ కాబోతుంది. ఎందుకు సార్ అనవసరంగా గొడవలు? వదిలేయండి. మేము వదలటం కాదు, ఇంకా రెండు రోజుల్లో ఈ షాపును మీరే వదిలేయాల్సి ఉంటుంది. ఇంత చిన్న విషయానికి కూడా అంత సీరియస్ అయిపోతారేం సార్? చైతే, ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఎక్స్ట్రా వేషాలు వేసామంటే నిన్ను ఎక్కించాల్సి వస్తుంది. జీపు సార్. యశ్వర్ ఉన్నారు సార్. నమస్కారం సార్, నేను పునర్వం సార్. గాంధీ చౌక్ యశ్వరి బూత్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ బాపుడి గారు వైన్ షాప్ రెడీ జరిగింది సార్. ఎక్సైజ్ ఆఫీసర్ గారికి బాపిండి గారికి గొడవ జరుగుతుంది సార్. మీరు అర్జెంటుగా రాకపోతే ఇక్కడ పెద్ద గొడవ జరిగిపోతాయి సార్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. అయ్యా, మీ దేశాపు ఎస్టీడి పోతుంది. మా దేశాపు వైన్ షాప్ అండి. రేడింగ్ ఎక్కడ జరిగింది? మీ షాపులో అండి. ఇక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు? మీరు వారండి. నీ కొట్టుకొచ్చామా? లేదండి. పోనీ, నీకు నాకు మధ్య గొడవలు ఉన్నాయా? నీకు సంబంధం లేనప్పుడు ఎందుకు నా పోలీసులకు ఫోన్ చేశావు? చేశావు? అసలు నీకేంటి సంబంధం? చెప్పరా? పిలిపించుకొని పొడిపించుకోవడం అంటే ఇదే రప్పున్నారావు. సారీ సార్, స్మాల్ డిస్టర్బెన్స్. అయినా మనం మనం మాట్లాడుకుంటుంటే వాడికి అనవసరం కదండి. వీడికే కాదండి, నాకు అనవసరమే. రే, షట్టర్ ఓపెన్ చేయి. అక్క, బావగారు వాళ్ళు ఎక్కడికో హడావుడిగా వెళ్ళారంట. ఎక్సైజ్ ఆఫీసర్ ఏదో ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడట. తప్పు అని చెప్పి రావడానికి వెళ్ళారు. చెప్పు వస్తారు, చంపే వస్తారు. ఏమే పోతరాజు గారు, నీళ్ళు చూడమను. అబ్బా, ఎవడదో రక్తం అంటించుకొచ్చి చెగ్గుకు రాస్తారు. ఆ మరకలేమో వదిలించావు. మీ చీరల మీద మరకలు పట్టైనా మనం చేసిన మాటర్స్ లిస్ట్ తెలుస్తుందిలేవే. కరెక్ట్. బాబురెడ్డి గారు, బాబురెడ్డి గారు, మనకి మర్డర్లు, దోపిడీలు, దొమ్మీలు తప్ప రేంజ్ పెరగదా? స్టాండర్డ్ మారదా? నువ్వన్నా చెప్పొచ్చు కదమ్మా. ఇది కత్తిపోట్ల సీజన్ కాదండి మహాత్మా, అది ఓల్డ్. ఇప్పుడంతా లేటెస్ట్ కంప్యూటర్ కుంభకోణాలు. కుంభకోణాలా? అదేనండి, విజయవాడ వాస్తవ్యుడు కృష్ణమోహన్ 80 కోట్ల లాటరీ తగిలిందని 100 కోట్ల భారత ప్రజలను నమ్మించి బ్యాంకుల్లో కోట్లు నొక్కేశాడట. మనకంత కంప్యూటర్ నాలెడ్జ్ లేదు కదండి. దానికి కంప్యూటర్ నాలెడ్జ్ ఎందుకండి బాబు?
జనరల్ అనర్జీ ఉంటే చాలు వన్ మంత్ లో 100 కోట్లు సంపాదించొచ్చు ప్రస్తుతానికి నోట్లో మాట ప్లాన్ పాస్ అయితే నోట్ల మూట ఏంటా ప్లాన్ ఆ కాలువ పారే పొలాలన్నీ రైతుల దగ్గర 5000 ఎక్కువిచ్చుకొని కోట్లో ప్రభుత్వం ఇచ్చే కాంపెన్సేషన్ సరిపోవట్లేదని ఎక్కువ రావాలని కేసు పెడతా ఆ కేసుకు నేను జడ్జి అవుతాను కాబట్టి ఇళ్ళకి ఎకరానికి 100000 సరిపోదు 3.5 లక్షలు ఇవ్వాలని తీర్పు చెప్పాలి అంతేనా తీర్పు చదవను కూడా అక్కర్లేదు సంతకం పెడితే చాలు నీది మామూలు బుర్ర కాదయ్యా లాలో ఉన్న తొర్రలతో నిండిన తట్ట థాంక్యూ ఇంతకీ ఎంత మిగులుతుంది అదే 4000 ఎకరాలు ఆ కాలవ కింద పోతాయండి ఎకరానికి 3.5 లక్షలు శాంక్షన్ చేయిస్తే రైతులకు ఇచ్చే లక్షా బోను ఓ 100 కోట్లు మిగులుతాయి ఎకరానికి 5000 ఎక్స్ట్రా అండి రైతులకు 10 కోట్లు తీసేస్తే మాకు వచ్చే 90 కోట్లు మీకు ఇచ్చేది 5 కోట్లు బాగున్నాయి బాబునీడి బ్రదర్స్ అడిగారంటే పొలాలు ఊరికే రాసిస్తారండి పది కోట్లు ఆల్మోస్ట్ మొత్తం మా బిజినెస్ డబ్బు అంతా మీకే ఇచ్చి వేస్తున్నాం మళ్ళీ అబ్బే మీకు ఆ భయం అక్కర్లేదండి నెల రోజుల్లో మీ డబ్బంతా సేమ్ సూట్ కేసులలో పెట్టి ఇంకో పెద్ద పెట్టెలో వడ్డీ పెట్టి మీకు తిరిగిస్తాం తమ్ముడు మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రభుత్వం మీకిచ్చే ఎకరానికి 100000 అన్యాయమని మన బాపినీడి గారు భావించి మీ అందరికీ ఎకరానికి మరో 5000 ఎక్కువ ఇచ్చి ఆ భూములు ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు పాపం ఆయనకి నష్టం కదా అని మీరు అనుకోవచ్చు ఆయన మీ తరఫున కోర్టులో కేసు వేసి నా చేత న్యాయంగా మాట్లాడించి ఎకరానికి 150000 శాంక్షన్ చేయించుకుంటారు అంటే మీకిచ్చే 100000 పోను 5000 ఆయనకి 5000 మీకు కానీ కోర్టులో ఈ కేసు గెలవనవచ్చు గెలవకపోనవచ్చు ఒకవేళ గెలవకపోయినా మీకిచ్చిన 5000 తిరిగి తీసుకోరు ఇందులో బలవంతం ఏమీ లేదు మీలో మీరు ఆలోచించుకొని ఒక మాట అనుకొని చెప్పండి రండి లాయర్ గారు ఎరా ఏం చేద్దాం ఇక చేసేదేం లేదు అలా 5000 ఎక్కువ వస్తుంటే దొబ్బడాయా ఇందులో ఏ లింకులు ఉన్నాయో ఏంటో లింకులు ఉన్నాయి మేము ఒప్పుకోమంటే బాబునేడు గారు ఊరుకుంటారా పంచి ఊడేదగ్గొట్టి పొలాలు లాక్కుంటారు మరి ఏం నిర్ణయించుకున్నారు మా నిర్ణయం ఏముంటదండి మీరట్ట అంటే అట్ట మరి ఇంకే వచ్చి పేపర్ మీద సంతకం పెట్టి డబ్బు తీసుకెళ్ళండి రండి రండి.